ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం. గడచిన కాలంలో గురిలేక గడిపిన పిలుచుచున్నాడు ప్రభు ప్రణాళికతో నిన్ను. ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం. గడచిన కాలంలో గురిలేక గడిపిన పిలుచుచున్నాడు ప్రభు ప్రణాళికతో నిన్ను. ఫలించని ప్రతి కొమ్మ నరికి వేయబడును, వరించని వ్యర్థ వరాల వెంట పడకుము. ఫలించని ప్రతి కొమ్మ నరికి వేయబడును, వరించని వ్యర్థ వరాల వెంట పడకుము. జీవమిచ్చి కీర్తినిచ్చి నీతిని నీకు నేర్పించి దీవెనగా మార్చును, ఆశీర్వదించును. ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం. వాయిదాల పద్ధతితో వాయుమండలధిపతితో తిరుగులాడుచు నీవు వ్యర్థుడవయ్యుందువా. మారు మనసు ఎందుకని మార్పు చెందలేననుచు, మాటి మాటికి నీవు మాటున దాగుందువా. బలవంతుడు సంసోను కళ్ళు పెరికి వేయబడెను, గుణవంతుడు యోసేపు గొప్ప మంత్రి ఆయెను. బలవంతుడు సంసోను కళ్ళు పెరికి వేయబడెను, గుణవంతుడు యోసేపు గొప్ప మంత్రి ఆయెను. నీతి యందు జీవము ఉంది, పాపమందు మరణముంది. దేనిని నీవు కోరుదువు, దేనిని నీవు కోరుదువు? ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం. గడచిన కాలంలో గురిలేక గడిపిన పిలుచుచున్నాడు ప్రభు ప్రణాళికతో నిన్ను. నీళ్ళు లేవను చూదాహం కావాలంటూ ఎండమావులెనకాల ఎంతకాలం పడుదువు. నా స్థితి ఇంతేనను చూ పరిస్థితిని తిట్టుకుంటూ పనికి మాలిన వాడిల పళ్ళు కొరుకుకుందువ. బండ నుండి నీళ్ళిచ్చిన క్రీస్తే నీ కండగా, సమరయ స్త్రీని బ్రోచిన ప్రభువే మనకుండగా. బండ నుండి నీళ్ళిచ్చిన క్రీస్తే నీ కండగా, సమరయ స్త్రీని బ్రోచిన ప్రభువే మనకండగా. దిగులు పడక భయపడక నిబ్బరముతో వేడిన జీవజలములిచ్చును, జీవజలములిచ్చును. ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం. గడచిన కాలంలో గురిలేక గడిపిన పిలుచుచున్నాడు ప్రభువు ప్రణాళికతో నిన్ను. సేవ ఎంతో ఉంటే సంఘం పాడవుతుంటే సాక్ష్యమేమి లేకుండా సేవకులను విమర్శిస్తూ, నాకెందుకులే అంటూ నేనేం చేస్తానంటూ, నామకార్థ క్రైస్తవునిగా నటలలోనే జీవిస్తూ, తెలీదని తెలిపిన పేతురే ప్రాణమిచ్చి విరోధిగా ఉన్న పౌలు విలువైన జీవితంతో, తెలీదని తెలిపిన పేతురే ప్రాణమిచ్చి విరోధిగా ఉన్న పౌలు క్రీస్తు ఖైదుగా మారే ఘనమైన పరలోకంలో అల్పునిగా నీవు ఉండుట నీకిష్టమా, ఉండుట నీకిష్టమా? ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం. గడచిన కాలంలో గురిలేక గడిపిన పిలుచుచున్నాడు ప్రభువు ప్రణాళికతో నిన్ను. ఫలించని ప్రతి కొమ్మ పెరికి వేయబడును, వరించని వ్యర్థ వరాల వెంట పడకుము.
ఫలించని ప్రతి కొమ్మ నరికి వేయబడును, వరించని వ్యర్థవరాల వెంట పడుకుము. జీవమిచ్చి నీతినిచ్చి మనిషిగా నిన్ను మార్చి దీవెనగా చేయును, దీవెనగా చేయును. ఏ యోగ్యత లేని పాపులమై ఉండగా దేవుడిచ్చాడు ఇంకో వత్సరం.